హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ద్వారా మనము మామిడిలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. అయితే ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఒక సంవత్సరం వయసు ఉన్న ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల పొటాషియం, 100 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువులను వేయాలి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం నుంచి 100 గ్రాములను పెంచుకుంటూ పోవాలి. అంటే 2వ సంవత్సరం ఉన్నప్పుడు 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల భాస్వరము, 200 గ్రాముల పొటాషియం ఎరువులను వేయాలి. అలాగే 3వ సంవత్సరం కూడా 100 గ్రాములు పెంచుకోవాలి. అంటే 3వ సంవత్సరము 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాషియం, 300 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువులను వేయాలి. ఇలా 10వ సంవత్సరం వరకు పెంచుకుంటూ పోవాలి. 10వ సంవత్సరం తర్వాత ప్రతి మొక్కకి 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియం ఎరువులను వేయాలి. అయితే కాపుకు రాని తోటల్లో నీటి సౌకర్యం ఉన్నప్పుడు మనం ఇచ్చే ఎరువులని 2-3 భాగాలుగా చేసి 2 లేదా 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. కాపుకి వచ్చిన తోటల్లో వర్షాకాలంలో నీళ్ల పదును చూసుకొని జూలై మరియు ఆగస్టు మాసాల్లో వేయాలి. నీరు పెట్టడం సాధ్యమయ్యే తోటల్లో నత్రజని ఎరువులో కొంత భాగం సుమారు 50% వరకు కాయలు ఏర్పడిన తర్వాత వేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాయల కోత తర్వాత నీటి తరలు ఇచ్చి 0.5% జింక్ సల్ఫేట్ని, అంటే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకోవడం వల్ల కొత్త చెట్లు రావడానికి దోహదపడుతుంది. ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మన పెరట్లో కానీ మన తోటల్లో ఉండే మామిడి తోటల్ని మంచిగా పెంచుకుంటూ వచ్చే వేసవిలో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.